दिस इज बालू फ्रम श्रीकाकुलम इप्पुडु LCMHCF कसागु गसाबा अने कॉन्सेप्ट संबंधी एनटीपीसी लो वच्चिन प्रीवियस क्वेश्चन्स चूद्दाम केयरफुल गा चूडंडि सर सिंपल जस्ट వితౌట్ పెన్ ఎలా సాల్వ్ చేయాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఎలా చేయాలి అనేది మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు ఈ త్రీ క్వశ్చన్స్ కూడా ఇంతకుముందు ఎన్టీపీసీ 2016 లో ఇచ్చిన క్వశ్చన్సే ఎలా చేయాలో చూడండి ఒకసారి సరే ఈ క్వశ్చన్ చూడగానే చాలా మంది ఫస్ట్ క్వశ్చన్ యూ అబ్జర్వ్ ద ఫస్ట్ క్వశ్చన్ చాలా మంది ఇది ఏంటి ఇట్లా ఉంది 128352/238368 లఘు రూపం అని అంటాడు లఘు రూపం అంటే సింప్లిఫైడ్ ఫామ్ ఏ ఫామ్ సార్ సింప్లిఫైడ్ ఫామ్ అన్నాడు ఏంటి ఇట్లా క్వశ్చన్ ఉందని చెప్పేసి మనం టెన్షన్ పడతాం జనరల్ గా దీనికి ప్రాసెస్ ఏంటి అని అంటే ఫస్ట్ ఈ లవానికి హారానికి ఫస్ట్ ఈ రెండు నెంబర్స్ కి మనం హెచ్సిఎఫ్ కడతాం ఓకే దీనికి ఏం చేస్తాం సార్ హెచ్సిఎఫ్ కడతారు హెచ్సిఎఫ్ దేనికి కడతారు 128 128 352 238 368 కి హెచ్సిఎఫ్ కట్టి ఎంతో కొంత వస్తుంది కదా సార్ ఆ హెచ్సిఎఫ్ ని మళ్ళీ ఈ నెంబర్స్ తో డివైడ్ చేయాలి లవాన్ని డివైడ్ చేయాలి హారాన్ని డివైడ్ చేయాలి దెన్ యూ విల్ గెట్ అన్ ఆన్సర్ ఇట్ టేక్స్ టైం చాలా టైం పడుతుంది ఎగ్జామినేషన్లో చేయడానికి అవునా కాదు సార్ ఈ రెండింటికి హెచ్సిఎఫ్ కట్టి ఆ హెచ్సిఎఫ్ని లవంలో ఉండేదాంతో డివైడ్ చేయాలి హారంలో ఉండేదాంతో డివైడ్ చేయాలి దెన్ న్యూమరేటర్ వీ హ్యావ్ టు డివైడ్ డినామినేటర్ వీ హ్యావ్ టు డివైడ్ ఇట్ టేక్స్ టైం అంటే ఇది జనరల్ ప్రాసెస్ ఇది చాలా టైం పడుతుంది కనుక దీనికి ఒక చిన్న షార్ట్ కట్ చూద్దాం ఎలా సింపుల్గా చేయాలి జస్ట్ ఆప్షన్ చూసి ఎలా ఎలిమినేట్ చేయాలి అంటే ప్రాసెస్లో చేస్తే హెచ్సిఎఫ్ కట్టి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వచ్చిన హెచ్సిఎఫ్ ఎంతైతే హెచ్సిఎఫ్ వస్తుందో ఆ హెచ్సిఎఫ్ని మళ్ళీ దీంతో డివైడ్ చేసి ఆన్సర్ వేయాలి ఓకే టేక్స్ టైం ఎలా చేయాలో చూద్దాం జనరల్ ప్రాసెస్ కాకుండా ఇప్పుడు ఒకసారి గమనించండి యూ ప్లీజ్ అబ్జర్వ్ లెట్ అస్ అబ్జర్వ్ దీస్ టూ డిజిట్స్ 12 and 23 ఫస్ట్ టూ డిజిట్స్ తీసుకోండి లఘు రూపం బెస్ట్ షార్ట్ కట్ సార్ లఘు రూపం 23కి హాఫ్ ఎంత 11.5 అంటే నియరెస్ట్గా ఉంది అలాగే 4కి హాఫ్ ఎంత ఇది కాదు కదా కాదు 4కి హాఫ్ 2 కాదు 13.5 6.5 అంటే ఇది కూడా కాదు హాఫ్ కంటే కాస్త ఎక్కువ 13.5 6.5 నియరెస్ట్ 13.5 6.5 చాలా ఎక్కువ ఉంది అంటే ఏది ఆప్షన్ అవుతుంది సి వెరీ సింపుల్ వితౌట్ సాల్వింగ్ యూ కెన్ టేక్ ద ఆన్సర్ యాజ్ సి హియర్ సాల్వ్ చేయకుండా మనం ఏమని చెప్పొచ్చు సిక్స్ అని చెప్పొచ్చు హెచ్సిఎఫ్ ఆఫ్ 315 630 and 945 జనరల్గా మనం ప్రాసెస్ చేస్తే ఏం చేస్తారంటే ప్రాసెస్ చేసేటప్పుడు 315 630 ఫస్ట్ హెచ్సిఎఫ్ కడతారు హెచ్సిఎఫ్ కడతాం ఓకే మళ్ళీ ఇక్కడ ఏదో సమ్ రిజల్ట్ వస్తుంది సమ్ ఎక్స్ అనే రిజల్ట్ వచ్చింది అనుకోండి ఆ ఎక్స్ని మళ్ళీ దేని కట్టాలి మళ్ళీ హెచ్సిఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ 945 ఇట్ టేక్స్ టైం ఖచ్చితంగా ఎగ్జామ్లో టైం పడుతుంది ఎందుకంటే ఇట్స్ ఎ డివిజన్ ప్రాసెస్ హెచ్సిఎఫ్ని మనం డివిజన్ మెథడ్ ద్వారా చేస్తాం డివిజన్ మెథడ్ అందరికీ మీకు హెచ్సిఎఫ్ కట్టడం వచ్చు డివిజన్ మెథడ్ చేస్తాం ఇది జనరల్ ప్రాసెస్ అందరికీ తెలిసిన విషయమే జనరల్ ప్రాసెస్ దీనికి బెస్ట్ షార్ట్ కట్ ఏంటి అని అంటే ప్లీజ్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ యూ ప్లీజ్ అబ్జర్వ్ 315 and 630 వాట్ ఈస్ ద డిఫరెన్స్ భేదం ఎంతో చెప్పండి సార్ 315 630 డిఫరెన్స్ ఎంత 315 630 డిఫరెన్స్ ఎంత సార్ 315 315 ఇక్కడ కూడా డిఫరెన్స్ ఎంత ఉంది చూడండి 630 to 945 ఇక్కడ కూడా 315 డిఫరెన్స్ అవునా కదా రైట్ ఆర్ నాట్ చూడండి ఈ రెండు సంఖ్యల మధ్య భేదం 315 ఈ రెండు సంఖ్యల మధ్య భేదం కూడా 315 ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ నెంబర్స్ అండ్ దీస్ టూ నెంబర్స్ ఈస్ 315 అంటే ఇప్పుడు ఈ 315 అనేది డిఫరెన్స్ అనేది హెచ్ఎఫ్గా మనం తీసుకోవచ్చు ఎప్పుడు తీసుకోవచ్చు అని అంటే ఇక్కడ ఉండే నెంబర్లన్నీ కూడా 315తో డివైడ్ అవ్వాలి చూడండి ఇప్పుడు ఈ 315 మనం డైరెక్ట్గా హెచ్సిఎఫ్ అని చెప్పొచ్చు ఎప్పుడు ఈ మూడు సంఖ్యలు హెచ్సిఎఫ్తో భాగించబడితే ద గివెన్ నెంబర్స్ వెన్ డివైడ్ బై హెచ్సిఎఫ్ ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఎంత వచ్చింది 315 315 బై 315 డివైడ్ 315తో 315 క్యాన్సిల్ అవుతుంది లేదా ఓకే నెక్స్ట్ 315లో 630 పోద్దా ఎనీ టైమ్స్ 2 times పోద్ది అవునా కదా అలాగే 945 బై 315 డివైడ్ అవుతుందా లేదా ఎగ్జాక్ట్లీ డివైడ్స్ అవునాట్ 3 times పోతుంది అవునా కదా చూడండి డిఫరెన్స్ ఎంత 315 630 డిఫరెన్స్ ఎంత 315 630 945 డిఫరెన్స్ ఎంత 315 ఇప్పుడు ఈ 315 అనేది 315తో పోద్ది ఓకేనా 630 అనేది మళ్ళీ దేంతో పోద్ది 315తో పోద్ది 945 కూడా దేంతో డివైడ్ అవుద్ది మళ్ళీ 315తో డివైడ్ అవుద్ది అంటే ఖచ్చితంగా మనం ఆన్సర్ ఏమని చెప్పొచ్చు ఏ వెరీ సింపుల్ ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ అనేది ఈ సంఖ్యల మధ్య ఉండే భేదం అనేది
మనం డైరెక్ట్గా హెచ్సిఎఫ్ కింద ఎప్పుడు తీసుకోవచ్చు అంటే ఈ సంఖ్యలన్నీ ఆ నెంబర్తో డివైడ్ అవుతాయి, ఈ సంఖ్యలన్నీ ఆ నెంబర్తో డివైడ్ అవుతాయి. చూడండి ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి 315, అంటే ఈ సంఖ్య 315తో డివైడ్ అవుద్ది, ఈ 630 కూడా 315తో డివైడ్ అవుద్ది, 945 కూడా 315తో డివైడ్ అవుద్ది. ఎందుకంటే 315/315 వన్ టైమ్స్, 630/315 ఇది టూ టైమ్స్ పోద్ది, అలాగే 945/315 అంటే త్రీ టైమ్స్ పోద్ది. డైరెక్ట్గా మనం హెచ్సిఎఫ్ 315 టిక్ చేయొచ్చు, సో వితౌట్ సాల్వింగ్, ఓకే, డివిజన్ మెథడ్ చేయకుండా, ఇలా ప్రాసెస్ చేయకుండా. నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అప్రోచ్ చెప్తున్నాను సార్, ప్లీజ్ ప్లీజ్ బీ కేర్ఫుల్, ఐఎమ్ టెలింగ్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అప్రోచ్, రైట్. ఎల్సిఎం కాసా కట్టమన్నాడు 1833/37, 1833/37 జనరల్గా మనం నార్మల్ ప్రాసెస్ చేసేది ఏంటి అని అంటే 1833/37 ఇలా ఈ విధంగా చేస్తాం, ఇట్లా లైన్ కొట్టి ఇట్లా చేస్తూ ఉంటారు అందరూ. అట్లా కాకుండా సింపుల్గా చూడండి, సింపుల్ ప్రాసెస్ 1833/37 డైరెక్ట్గా సింపుల్గా ఎలా చేయొచ్చు, ఓకే, యు ప్లీజ్ అబ్జర్వ్ దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ హియర్, ఓకే. 1833/37 ఇప్పుడు దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో రాస్తే దీన్ని ఎలా రాయొచ్చు సార్, 3 × 6 రాయొచ్చు, రైట్, ఆర్ 3 × 6 దీన్ని 3 × 11 ప్రధాన భాజకాల రూపంలో, ప్రైమ్ నెంబర్స్ ఫార్మేట్లో రాయండి, ప్రధాన భాజకాల రూపంలో రాయండి, ప్రైమ్ నెంబర్స్ ఫార్మేట్. 37 అనేది ప్రధాన సంఖ్య, ముందు ప్రధాన సంఖ్యలు తెలియాలి సార్, ప్రధాన సంఖ్య అంటే మీకు అందరికీ తెలుసు, ఎందుకంటే యు ఆర్ వెరీ ఫెమిలియర్, ప్రధాన సంఖ్య అంటే దీనికి రెండు కారణాంకాలు కలవు, అది ఒకటి మరియు దానికి అదే కారణాంకం, అవునా కదా, రైట్. ఇప్పుడు 3 6 మళ్ళీ ఇప్పుడు మనం ఈ 3ని ఎలా రాసుకోవచ్చు అంటే 3 × 2 అని రాయొచ్చు, 3 × 2 ఇప్పుడు రిజల్ట్లో మనం రాసేటప్పుడు ఏం రాయొచ్చు అని అంటే 2 × 3² దట్ ఈస్ వన్ నెంబర్, ఎందుకంటే 2 × 9 ఎంత అవుతుంది, 18. ఎందుకు 2 3 ఏ సంఖ్యలు సార్, ప్రధాన సంఖ్యలు. అలాగే ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, 3 × 11 33, ఇక్కడ ఏమవుతుంది 1 × 37, ఓకే. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏ సంఖ్యల రూపంలోకి వచ్చాయంటే ప్రధాన సంఖ్యల రూపంలోకి వచ్చాయి, ప్రధాన కారణాంకాల రూపంలో, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రూపంలోకి వచ్చాయి, ఓకే. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రూపంలో ఉంటే ఎల్సిఎం ఏంటి ఫార్ములా, ఓకే, ఆల్ వాల్యూస్ హోల్ పవర్ హైయెస్ట్ పవర్, ఆల్ బేస్ వాల్యూస్ హోల్ పవర్ హైయెస్ట్, ఆల్ బేస్ వాల్యూస్ హోల్ పవర్ హైయెస్ట్, అన్ని బేసులను తీసుకొని పవర్లో ఏం వేసుకోవాలి, హైయెస్ట్ వేసుకోవాలి, పవర్లో హైయెస్ట్ వేసుకోవాలి. ఇందులో ఆల్ బేస్ వాల్యూస్ చెప్పండి ఒకసారి, 2, ఓకే, 3 2 ఉంది, 3 ఉంది, ఓకే. నెక్స్ట్ అగైన్ ఇంకేముంది సార్, 11 అంతే కదా, 2 3 11, ఇంకోటి ఏముంది సార్, 37. ఈ 2లో ఏదో హైయెస్ట్ చూడండి, 2లో హైయెస్ట్ ఏం లేదు, 2 పవర్ 1, 3లో హైయెస్ట్ స్క్వేర్, 11లో హైయెస్ట్ ఏం లేదు, 37, రైట్. దాన్ని యూ కెన్ రైట్ 2 × 9 × 11 × 37, ఓకే. డోంట్ గో ఫర్ సింప్లిఫికేషన్, ఎందుకంటే ఇక్కడ యూనిట్ డిజిట్ గమనించండి ఒకసారి, 2 6 4 1 యూనిట్ డిజిట్ డిఫరెన్స్ ఉందంటే ఒకట్ల స్థానంలో ఉండే అంకె చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇప్పుడు ఒకట్ల స్థానంలో అంకె చెక్ చేస్తే 2 9 సార్ ఎంత, 18 అంటే ఎంత సార్, 18 అంటే ఎంత, 8, 8 × 1 8, 87 సార్, 56 ఉండే ఆప్షన్ ఇదే, డైరెక్ట్గా టిక్ చేసేయచ్చు. మళ్ళీ గమనించండి, చేయొద్దు, మల్టిప్లై చేయొద్దు, ఎగ్జామినేషన్లో మల్టిప్లై చేయొద్దు, మల్టిప్లై చేస్తే టైం వేస్ట్, సిస్టంలో బిట్ చూసి ఐ కాంటాక్ట్ దగ్గర బిట్ ఎగ్జామినేషన్లో చేయాలి. మీరు ఎలా చేస్తారు, 2 9 సార్ 18, 18 అంటే ఒకట్ల స్థానంలో అంకె ఎంత సార్, 8, 18 × 1 8, 87 సార్, 56 డైరెక్ట్లీ టిక్ ద ఆన్సర్, రైట్ సార్, చాలా సింపుల్గా చేయొచ్చు, రైట్. ఇప్పుడు ఎల్సిఎం హెచ్ఎఫ్లో ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాం, చాలా ఇంపార్టెంట్ సార్, ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఒక బిట్ అడుగుతాడు ప్రతి స్లాట్లో కూడా, ఈ బిట్ దీని మీద ఈ మోడల్స్ మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. అయితే ఇప్పుడు చూడండి ఒకసారి, 2 సంఖ్యల గసాబా మరియు కసాగు 45, 270 సంఖ్యల నిష్పత్తి 2:3, అందులో చిన్న సంఖ్య ఎక్స్ అయితే ఎక్స్ స్క్వేర్ విలువ అని అడిగాడు, ఓకే, రైట్. ద టూ నెంబర్స్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఈజ్ 45 and 270, ద నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:3, దెన్ ద స్మాలర్ నెంబర్ వాల్యూ ఈజ్ ఎక్స్, దెన్ ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అని అడిగాడు, రైట్. ఇప్పుడు మనందరికీ తెలిసిన ఫార్ములా అనేది, మీకు అందరికీ తెలిసిన సూత్రమే, 2 సంఖ్యల లబ్ధము వాటి ఎల్సిఎం హెచ్సిఎఫ్ లబ్ధానికి సమానము అనే విషయం అందరికీ తెలుసు. 2 సంఖ్యల లబ్ధము
సంఖ్యల్ని ఎక్స్ కమ వై అనుకుంటే రెండు సంఖ్యల లబ్ధం ఎల్సిఎం హెచ్ఎఫ్ లబ్ధానికి సమానము అనే విషయం తెలుసు. ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఓకే, దిస్ ఈజ్ వన్ థింగ్. ఈ బేసిక్ రూల్ ఆధారంగా మనం ఈ సమ్మను చాలా సింపుల్గా చేయొచ్చు. ఇక్కడ సంఖ్యలు ఏంటి సార్ చెప్పండి, సంఖ్యలు ఏంటి చెప్పండి, 2x and 3x. సంఖ్యలు ఏంటి, 2:3 కదా, 2 parts and 3 parts. అంటే మనం ఎలా రాసుకోవచ్చు సంఖ్యలు, 2x ఇంకో సంఖ్య ఏంటి సార్, 3x ఇజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా ఈక్వల్ టు 270. ఎల్సిఎం ఎంత, ఎల్సిఎం ఎంత సార్, 270 into HCF 45, అంతే కదా సార్. ఓకే, సంఖ్యలు మనం 2:3 కాబట్టి 2x 3x అనుకుంటాం, 2 parts 3 parts. ఓకే, డైరెక్ట్గా క్యాన్సిల్ చేస్తే 3తో ఎన్ని టైమ్స్ పోతుంది సార్, ఇది 3 15లో పోతుంది. ఓకే రైట్, ఇప్పుడు ఇది 2తో పోతుంది, మళ్ళీ 2తో పోతుంది, 2 how many times 1 times 35 times. ఓకే రైట్, దేర్ఫోర్ ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 135 into 15. ఓకే, 15 5 సార్ 75, 7 ఉంటుంది ఇక్కడ క్యారీ, 15 3 సార్ 45, 45 ప్లస్ 7 52 2 క్యారీ, అగైన్ 15 1 సార్ 15, 15 ప్లస్ 5 20, అంటే ఎంత వస్తుంది సార్, 2025 వచ్చింది, 2025, దట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ. ఇప్పుడు ఎక్స్ వాల్యూ కావాలి అని అంటే రూట్ ఓవర్ 2025. దీని వాల్యూ ఎంత సార్, 45, ఎంత, ఎందుకంటే చివరిలో 5 వస్తే మనకు 5 రావాలి తెలుసు మనకి. ఓకే, స్క్వేర్ రూట్ కనేటప్పుడు చివరి రెండు క్యాన్సిల్ చేసేయాలి, దీనికి దగ్గరలో ఉండే 20కి దగ్గరలో ఉండే రూట్ ఏంటి సార్, 4, కాబట్టి 45 అవుతుంది. 5 వస్తే 5 రావాలి, స్క్వేర్ రూట్ కాబట్టి చివరి రెండు అంకెలు తీసేయాలి, 20కి దగ్గరలో ఉండే స్క్వేర్, ఎందుకంటే 4 స్క్వేర్ మనకి 16, 5 స్క్వేర్ 25, ఎక్కువైపోద్ది. 20కి దగ్గరలో ఉండే స్క్వేర్ ఏంటి సార్, 4 కదా, 16 కదా, 16 దేనికి సంబంధించింది, 4కి సంబంధించింది, కాబట్టి మనం డైరెక్ట్గా 45 తీసుకోవచ్చు. ఎక్స్ 45 వచ్చింది ఇక్కడ, ఏమొచ్చింది సార్, ఎక్స్ 45 వచ్చింది. ఇప్పుడు ఎక్స్ 45 వస్తే వాడు ఏమడిగాడు, ఎక్స్ 45 వచ్చింది. ఓకే, అంటే ఇప్పుడు మనకి సంఖ్యలు ఏంటంటే 2x, 3x, అయితే 2 into 45 and 3 into 45, ఇందులో చిన్న సంఖ్య 90 కదా, 2 into 45, అవునా కదా, చిన్న సంఖ్య ఏంటి సార్, 2 into 45 90, కాబట్టి చిన్న సంఖ్య ఎక్స్ అనుకున్నాడు, దానికి స్క్వేర్ కట్టమంటున్నాడు 90 స్క్వేర్, అంటే ఎంత, 9 స్క్వేర్ 81 00 81 00 ఇస్ ద ఆన్సర్ హియర్, 81 00. జాగ్రత్తగా చూడండి సార్, రెండు సంఖ్యల లబ్ధం అనేది బేసిక్ రూల్, ఇది ఎల్సిఎం హెచ్సిఎఫ్ చేసేటప్పుడు రెండు సంఖ్యల లబ్ధం అనేది వాటి కాసాగు గాసాబు లబ్ధానికి సమానము అనే విషయం మనకు తెలియాలి. సంఖ్యలు మనం ఏమనుకున్నాం, 2x 3x, ఎందుకంటే 2:3 రేషియో ఇచ్చాడు, 2x 3x, 2x into 3x ఇస్ ఈక్వల్ టు 270 into 45, ఇదంతా సింప్లిఫై చేస్తే ఎక్స్ మనకు 45 వచ్చింది. ఓకే, 45 వస్తే సంఖ్యలు మనకేంటి, 2x 3x, కనుక 2 into 45, అలాగే 3 into 45, 245 సార్ ఎంత, 90, దానికి స్క్వేర్ కావాలి, చిన్న సంఖ్య ఎక్స్ అనుకుంటే ఆ చిన్న సంఖ్యకు వర్గం కావాలి, 90 స్క్వేర్ 9 స్క్వేర్ 81 స్క్వేర్ అంటే 2 0 81 00, వెరీ సింపుల్ రైట్. ఓకే, రెండు సంఖ్యల నిష్పత్తి 4:9 అయినా గసాబా 11 అయితే కసాగంత అని అన్నాడు. జనరల్గా 2 నెంబర్స్ రేషియో 4:9 అండ్ హెచ్సిఎఫ్ ఇస్ 11, ఫైండ్ అవుట్ ఎల్సిఎఫ్, దట్ ఇస్ ద క్వశ్చన్. ఇప్పుడు ఒక చిన్న బేసిక్ రూల్ దీనికి, చాలా ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జనరల్గా రెండు సంఖ్యల గసాబా ఎక్స్ అయితే సంఖ్యలు XA, XB అవుతాయి. XA, XB రెండు సంఖ్యల గసాబా ఎక్స్ అయితే సంఖ్యలు ఏమవుతాయి సార్, ఆ రెండు సంఖ్య అయితే సంఖ్యలు ఏమవుతాయి, XA, XB, XA, XB, XA, XB. ఓకే రైట్, వెరీ గుడ్. ఇప్పుడు క్లియర్గా ఈ ప్రాబ్లంలో కూడా నిష్పత్తి ఇవ్వడం జరిగింది, రెండు సంఖ్యల నిష్పత్తి ఇచ్చాడు, సంఖ్యల నిష్పత్తి ఇచ్చాడు, ఏమన్నాడు, 4:9 రైట్,
సంఖ్యల నిష్పత్తి ఇచ్చాడు. ఏమిచ్చాడు సార్? 4:9. అయితే గసాబ ఎంత అన్నాడు? 11. అంటే గసాబ ఎంత సార్? 11. 11 అంటే నా దృష్టిలో ఎక్స్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఏం రాసుకోవచ్చు? 4x ఒక సంఖ్య, మరొక సంఖ్య ఏమవుతుంది సార్? 9x. ఆల్రెడీ మనకు ఎక్స్ తెలుసు. ఎక్స్ ఎంత? రెండు సంఖ్యలు గసాబా ఎక్స్ అయితే సంఖ్యలు ఏమవ్వాలి? ఎక్స్ఏ కమా ఎక్స్బి. అంటే ఈ 11 గుణిజాలు అవ్వాలి. ఆ సంఖ్యలు ఏమవ్వాలి సార్? 11 గుణిజాలు అవ్వాలి ఖచ్చితంగా. నో ఆల్టర్నేటివ్, 11 మల్టిపుల్స్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి. అంటే ఆల్రెడీ ఎక్స్ మనకు తెలుసు, ఎక్స్ ఎంత? 11 ఇచ్చాడు. అంటే 4 × 11 44, 9 × 11 99. ఇవే కదా సార్ సంఖ్యలు, ఎందుకంటే ఎక్స్ 11 కనుక. 4 × 11 9 × 11 సంఖ్యలు వచ్చేసాయి. ఇప్పుడు మనం వాటికి ఏం కట్టాలి? కషాగ్ కట్టాలి. ఏం కట్టాలి సార్? కషాగు, ఎల్సిఎం కట్టాలి. ఎల్సిఎం కట్టాలి, దెన్ యూ కెన్ రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో రాస్తే ఏం చేయొచ్చు చెప్పండి సార్? జనరల్గా ఇప్పుడు 11 కామన్ తీయచ్చు, 11 4s are 11 9s are. ఓకే రైట్. ఇప్పుడు చూడండి ఒకసారి, 4 and 9 ఏ సంఖ్యలు అవి? 4 9s సహప్రధాన సంఖ్యలు. ఏ సంఖ్యలు సార్? సహప్రధాన సంఖ్యలు. ఎందుకంటే కామన్ తీయడానికి, ఓకే కామన్ తీయడానికి మనకి అవకాశం లేదు. 4కి 9 రెండింటిలో కామన్గా మనం ఏది తీయలేం, దోస్ ఆర్ కో ప్రైమ్స్. కనుక సహప్రధాన సంఖ్యలు కాసాగ ఏమవ్వాలంటే ఆ సంఖ్య యొక్క లబ్ధం అవ్వాలి. ఆ సంఖ్యల యొక్క లబ్ధం అవ్వాలి. బేసిక్స్ ఉండాలి సార్, ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ బేసిక్ నాలెడ్జ్. సహప్రధాన సంఖ్యలకి గుర్తుపెట్టుకోండి, కో ప్రైమ్స్కి సహప్రధాన సంఖ్యలకి కషాగ్ అనేది, కషాగు అనేది సంఖ్యల లబ్ధం, సంఖ్యల లబ్ధం. గసాబా అనేది 1. గసాబా అనేది ఏమవ్వాలి సార్? 1. సహప్రధాన సంఖ్యలు, ఇప్పుడు 4 and 9 సహప్రధాన సంఖ్యలు ఏ విధంగా చెప్పాం? 4, 9 కో ప్రైమ్స్ ఎందుకు అవుతాయనంటే ఇక్కడ మనకి ఈ రెండింటిలో కూడా ఒకే నెంబర్ కామన్ తీయడానికి అవకాశం లేదు. ఒకటి తప్ప ఇంకేది కామన్ తీయలేం, ఒకటి తప్ప ఏది బయటికి తీయడానికి అవకాశం లేదు. అందుకే దాన్ని ఏ సంఖ్యలు అన్నామంటే మనం సహప్రధాన సంఖ్యలు అన్నాం. సహప్రధాన సంఖ్యలకి ఇప్పుడే చెప్పాను. ఇక్కడ చూడండి, 44 99 ఉంటే 11 కామన్ తీస్తే 11 4s are 44 11 9s are 99. ఓకే, ఇప్పుడు 4 and 9 ఏ సంఖ్యలు అవుతాయి? సహప్రధాన సంఖ్యలు. కామన్ తీయడానికి అవకాశం లేదు, ఒకటి తప్ప ఇంకేది కామన్ తీయలేం. అలాంటి సంఖ్యలు మనం సహప్రధాన సంఖ్యలు అంటారు. ఇప్పుడు సహప్రధాన సంఖ్యలు కాసాగ్, ఇప్పుడు మనం కట్టాల్సింది కాసాగే కదా. సహప్రధాన సంఖ్యలు కాసాగ్ ఏమవుతుంది? ఆ సంఖ్యలకు లబ్ధం. అంటే ఇప్పుడు 4 × 9 అంటే 11 × 36. ఓకే, 11 × 36 ఎప్పుడైనా 11తో మల్టిప్లై చేసినప్పుడు ఈ రెండు కలిపేసి దాని మధ్యలో వేసేయండి. ఈ రెండు కలిపితే ఎంత సార్? 9 దెన్ 396, దట్ ఈస్ ఎన్ ఆన్సర్. 396, వెరీ సింపుల్ రైట్. చాలా ఇంపార్టెంట్ సార్, ఎక్స్ అనేది ప్రధాన సంఖ్య అయితే ఎక్స్ మరియు దాని తర్వాత సంఖ్య కాసాగు అని అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎక్స్ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్, ఎక్స్ అనేది ఏ సంఖ్య సార్? ప్రధాన సంఖ్య. ఎక్స్ ప్రధాన సంఖ్య అన్నాడు కాబట్టి యూ విల్ టేక్ 2. ఎక్స్ మరియు దాని తర్వాత సంఖ్య, ఎక్స్ మరియు ఎక్స్ తర్వాత సంఖ్య ఏంటవుతుంది? ఎక్స్ ప్లస్ 1. ఓకే, ఎక్స్ తర్వాత సంఖ్య ఏంటవుతుంది సార్? ఎక్స్ ప్లస్ 1. ఓకే, అయితే ఇప్పుడు 2కి నెక్స్ట్ తర్వాత సంఖ్య ఏమవుతుంది సార్? 3. 2 తర్వాత సంఖ్య ఏమవుతుంది? 3. అంటే ఇక్కడ 3 రావాలి రైట్. ఇప్పుడు వాడు ఏమడిగాడు అంటే దాని తర్వాత సంఖ్య, ఈ రెండింటికి కాసాగ్ కట్టమన్నాడు. కాసాగ్ జనరల్గా 2కి 3కి కాసాగ్ ఏంటవుతుంది? ఈ రెండు సహప్రధాన సంఖ్యలా కదా, ఎందుకంటే ఒకటి తప్ప మరి ఏది కామన్ తీయడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ సంఖ్యల లబ్ధమే అవుతుంది కాసాగ్ 6. మరి ఇక్కడ కూడా ఏమవ్వాలి? కాసాగ్ ఏమవ్వాలి? ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1, సంఖ్యల లబ్ధమే కదా. ఒక సంఖ్య ఎక్స్, మరొక సంఖ్య ఎక్స్ ప్లస్ 1. కాబట్టి కాసాగ్ ఏమవ్వాలంటే ఆ సంఖ్యల లబ్ధం అవ్వాలి. కాన్సెప్ట్ ఉండాలి సార్ చేయాలంటే, ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ నెంబర్ 6. ఓకే, ఈ 3 క్వశ్చన్స్ కూడా గత NTPC పేపర్లో ఇచ్చినవి సార్, బీ కేర్ఫుల్.